అయోధ్యలో లో నిర్మిస్తున్న శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో హిందువులు రామ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించి 11,111 రూపాయలు రామ మందిరానికి విరాళంగా అందించారు. రామ మందిరం నిర్మించేందుకు దేశంలోని ప్రతి హిందువు ప్రతి ఇంటి నుండి తమకు తోచినంత నిధిని విరాళంగా సమర్పించాలని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్లో రామ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ర్యాలీగా కదిలి పొరవీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించి శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామ మందిర నిర్మాణానికి భక్తులు ప్రజలు తమకు తోచినన్ని విరాళాలు సమర్పించి ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. ఎవరైతే విషయం పరిచయం అలాగే మిగతా సంఘాల తరఫున ఈ ర్యాలీ నిర్వహించారు. దానిలో అనేక మంది దేశంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం జరగబోతుంది. దానికోసం ఎవరికి వారుగా స్వచ్ఛందంగా నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ వాళ్ళను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ర్యాలీ మా జోగిపేట ఆందోళన నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ప్రారంభించడం నాకు కూడా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా దీనిలో భాగం పంచుకోవాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.